Hi viewers, welcome to Top Telugu TV, BS Talk Show. Ibala, Mikoka, Manchi Manchin Parchin Jastano. In the Kante, Aina Rajakiel Lontaru, Kani, Papa Rajakiel Dora and Kim Labdi Jaragadu. అట్లాగే ప్రజల్లో ఉంటారు మళ్ళీ ఆయనకు చెడ్డ పేరు వాళ్ళ కోసమే పని చేస్తాడు రాత్రిం బవళ్ళు ఆ వాళ్ళ ద్వారానే కొత్త చెడ్డ పేరు వస్తుంది ఆయనకి అన్ని సహిస్తూ భరిస్తూ అందరి కోసం పని చేస్తాడు మన రామిడి వెంకట రెడ్డి ఈ పేరు బహుశా అందరికీ చిరపరిచితం కేసీఆర్ సేవాదళం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కేసీఆర్ కోసం 33 జిల్లాలు తిరిగి ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి అట్లాగే మేడ్చల్ జిల్లాలో పటేల అంటే పరిగెత్తుకుంటూ వెళ్తాడు ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే పోలీస్ స్టేషన్కి వెళ్ళరు పటేల్ ఇంటికి వెళ్తారు పటేల అనుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళిపోతారు అంత మంచి పేరు అంత సాధించుకున్న వ్యక్తి రాజకీయంగా మాత్రం ఎందుకో వెనకబడ్డాడు మరి అది ఎందుకు ఏం జరుగుతుందో తెలుసుకుందాం అన్న నేను స్టూడియోకి పిలిచాం మరి అన్న నమస్తే నమస్తే శ్యామ ఎలా ఉన్నారంట అన్న అన్న సో చెప్పండి అన్న రామిడి వెంకట రెడ్డి ఈ పాటికి అంటే నాకు తెలిసి మీరు 18 ఏళ్ల వయసు నుంచే రాజకీయాలు అంటే బాగా ఇంట్రెస్ట్ డబ్బులు లేవా అంటే అందరికంటే ఎక్కువ ఉన్నాయి డబ్బులు మరి ఎందుకు ఇప్పటికీ ఎమ్మెల్యేనో ఎంపీ కావాల్సి ఉండేగా కావాల్సి ఉండే అన్న దేనికైనా అదృష్టం కూడా ఉండే కదా నాకు కలిసి రాలేదన్న అన్నీ కలిసి వచ్చినాయి అన్నీ కలిసి వచ్చినాయి కానీ రాజకీయం కలిసి రాలేదు అనే మళ్ళీ రాజకీయం వెనుకనే పరిగెడుతుంది 18 ఏళ్ల నుంచి రాజకీయాల్లో పరిగెడుతున్నారంటే మరి ఏదో లోపం ఉంది ఏమై ఉంటుంది అన్న ఏదో లోపం ఉంది వెనకబడుతున్నానన్న ఎందుకో ఇంకేసుకొస్తున్నాను అవునా అప్పట్లో శ్రీకృష్ణ యాదవ్ మంత్రి మన కుంభకోణంలో ఇరుక్కొని పాప ఆయన ఇబ్బందులు పడ్డాడు ఆయన లాంటి వ్యక్తితోనే అప్పట్లోనే తిరిగారు మీరు అవునన్న ముఖ్య అంచడిగా ఉన్న మరి సో ఇప్పటికీ చాలా పెద్ద వ్యక్తులతోనే తిరుగుతారు పెద్ద పెద్ద పనులే చేస్తారు ఎందుకు వెనకబడ్డాడు వెనకబడ్డా అదే చెప్తున్నా రాజకీయంలో కలిసి రాలేదు నాకు ఎందుకో మళ్ళీ ఎంత ముందుకు పోదామన్నా వెనకకే అవుతున్నా రాజకీయంలో పరిగెత్తుంటే వెనకకే అవుతున్నా అంటే కేసీఆర్ సేవాదళం కోసం మీరు ఎంత కష్టపడ్డారో నాకు బాగా తెలుసు రాత్రి మవళ్ళు ఫ్యామిలీని వదిలేసి అన్నీ వదిలేసి అన్ని జిల్లాలు రాత్రి మవళ్ళు తిరిగారు దానికి అధ్యక్షుడు ఎందుకు కాలేకపోయారు కష్టపడ్డానన్న మన కేసీఆర్ సేవాదళంలో 15 ఏళ్ళు కష్టపడ్డా అమీర్ గారు ఎంబరి ఆయనకు ఆర్టీఐ కమిషనర్ అయినాక కూడా అది ఆయన ఆర్టీఐ కమిషనర్ కాగానే మీరు అధ్యక్షులు అవుతారని నేను అనుకున్నా కానీ కొంతమంది ఇక దళంలో ఇట్లా అన్నకు నేర్పించడం వల్ల కొద్దిగా ఇక నాకు అక్కడికి ఫుల్ స్టాప్ పెట్టేసాను అయినా అన్న కోసం పనిచేస్తారు మీరు అన్న ఇప్పటికి కూడా అన్న అంటే నాకు ఇష్టం అదే అదే మొన్న కూడా మీరు అన్న దగ్గర నుంచి నాకు ఫోన్ చేశారు అన్న అంటే ఇప్పటికి కూడా నాకు అభిమానం అన్న అంటే చాలా అది ఇష్టం నాకు ఆయనకు నాకు అనుబంధం ఉంది 10-12 ఏళ్ళ నుంచి అనుబంధం ఉంది అంటే ఇంకా అంటే దళంకి నాకు అనుబంధం లేకుండొచ్చు కానీ అన్నకు నాకు అయితే అనుబంధం ఉందన్న అచ్చా ఓకే ఇప్పటికీ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్గా అన్న కానీ వదినే కానీ ఒక మన ఇంటి మెంబర్ లాగానే చూస్తారు నాకు అది రైట్ సూపర్ ఇంట్లో కూర్చోబెట్టుకొని భోజనం పెట్టడం కానీ ఇంటికి మీకు తెలుసు కదన్న మైనార్టీలో దాంట్లో ఇంట్లో కొన్ని పిల్వారు కానీ నన్ను టేబుల్ మీద కూర్చోబెట్టుకొని భోజనం చేసి ఒక తమ్ముళ్లాగా మంచిగా చూస్తుండే అన్న కానీ దళంకి నాకు దూరమైంది కానీ అన్నకు నాకేం కానీ బాధగా ఉందన్న ఒక దళం అంటే వెంకటరెడ్డి అనే పేరు ఉండేది ఉండేదన్న ఇప్పుడు దళంకే దూరం అయిపోయిందే అన్న కూడా బాధపడతాడు అన్న మళ్ళీ రమ్మంటున్నాడంట నిజమేనా అంటుండు వెళ్తారని ఇంకా ఆలోచన ఏం లేదన్న చెప్పల బజార్ నుంచి మేడ్చల్ దాకా కేసీఆర్ అభిమాని నుంచి ఇప్పుడు ఈటెల దాకా ఎట్లా జరిగింది మీ ప్రస్థానం చెప్పల బజార్లో పుట్టినన్న నేను మన ఆయన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఉండే రామిడి సదానంద రెడ్డి ఓహో చెప్పల బజార్ అంటే అదొక అదొక వాతావరణం కాచిగూడ చెప్పల బజార్ అదొక రౌడీ అదొక ముందు నుంచి
అక్కడ అక్కడ నుంచి పెరుగుంటూ వచ్చిన. మీరు కూడా చేసిన చిన్నప్పుడు తిరిగినా తిరిగిన అందరితో తిరిగిన కొత్త కట్ చేస్తే మీరు డిప్యూటీ కలెక్టర్ కొడుకై ఉండి వాళ్ళతో ఎట్లా తిరిగిన అక్కడ కాచి కూడా చెప్పల బజార్ వాతావరణం వల్ల. ఓకే, ఇప్పుడు బంజారాల జూబ్లీస్ లో ఉండే వాతావరణం ఒకటి, కాచి కూడా చెప్పల బజార్ అనివార్యంగా చేయాల్సి వచ్చింది. అక్కడ సోపతి అట్లుండే, దోస్తాని అట్లుండే. సో కొత్త దాస్ గౌడ్తో తిరిగేటోళ్ళ తిరిగిన కొత్త దాస్తో తిరిగిన అందరితో సేనాపతి అందరితో. మీరు ఏమైనా చేసి అట్లాంటి ఏం చేయాలి చేయలేదు అని తిరిగిన అందరితో అందరితో మంచి తిరిగినా కానీ ఇట్లాంటివి ఏం చేయలేదు. వాళ్ళు చేసేటప్పుడు ఏమన్నా సహకరించారా? వాళ్ళు సహకరించలేదు. కానీ అప్పుడు ఏంటంటే అప్పుడు యూత్ ఉండే కదా అన్న నేను. అవునవును, యూత్ ఉన్నప్పుడు రౌడీజం చేస్తున్నారు అంటే అదొక ఉత్సాహం ఉండే. హైదరాబాద్ అంటేనే రౌడీలు, ఎక్కడ చూసినా ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క రౌడీ. ఎట్లా ఉండే అంటే అరే రౌడీజం చేస్తుంటే అరే కొత్త దాసం పడి తిరగాలి అని ఉండే ఒక షో కూడా. అరే నేను కొత్త దాసం పడి తిరిగినారా బాయ్ అని చెప్తే ఆ లెక్క వేరుండే. సో మీకు రౌడీలే అందరు దోస్తులుగా, మీ దోస్తులంతా రౌడీలే ఉన్నట్టున్నారుగా. చాలా మట్టుకున్నారు అన్న. అంటే ఏంటి వాళ్ళతో కలిసి సెటిల్మెంట్లు అట్లా చేస్తారా? సెటిల్మెంట్లు ఏం చేయలేదన్న. నేను ఏదో చెప్తున్నా కదా, ఒక అంటే ఒక యూత్ ఒక లెవెల్ వరకే ఆ లెంబర్ తిరిగిన. ఓకే ఓకే, అంటే ఇప్పుడు కొత్త దాసు రౌడీజం, అరే కొత్త దాసు ఎంబడి తిరుగుతా, అరే పక్కకు వచ్చిన దోస్తులకు చెప్పుకుంటాడు, అరే కొత్త దాసు ఎంబడి తిరిగిన ఇవ్వాలని. అంటే అప్పుడు సెల్ ఫోన్లు అవన్నీ ఏం లేకుండా, అంటే కొత్త దాసు ఎంబడి తిరిగినారా బాయ్, కొత్త దాసు ఎంబడి బార్లో కూర్చున్నారా బాయ్ అంటే అప్పుడు అదొక లెక్క వేరే లెక్క. ఆ తర్వాత ఎవరి మళ్ళీ అంబర్పేట్ శంకర్ అన్న, ఎట్లా శంకర్ అన్నతో కూడా మంచిగా ఉండే అన్న నాకు. మధ్యలో ఇద్దరు కొట్లాడినట్టున్నారు. కొట్లాడిన అంటే మామూలుగా అవుతుంటే చిన్న చిన్న అవుతుంటాయి కదా అన్న, చిన్న చిన్న అవుతుంటాయి. అట్లా అన్నతో కొట్లాడంటే మరి చిన్న విషయం, చిన్న విషయం కాదు, పెద్ద విషయం, చాలా పెద్ద విషయం. ఇప్పుడు కూడా అన్న నన్ను తమ్ముడు మొన్న ఐదో తారీఖు పడి పూజ చేసినప్పుడు కూడా అప్పుడు పిలిచిండు నన్ను అన్న వెంకటరెడ్డి. రావాల్సి ఉండే మిస్ అయింది రా స్వామి, పూజకు రావాలి నువ్వు అంటే నేను అన్న అన్నతోని, నువ్వు నా పూజకు రాలేదు, నేను నీ పూజకు రానన్న. అరే నేను కొన్ని అనివార్య కారణాలు రాలేదు స్వామి అని అన్నాను. నేను పోలేదు అన్న. ఆ రోజు బయట ఉండే కొద్దిగా అన్నతో అయితే ఇప్పుడైతే మంచిగా ఉందన్న రిలేషన్. అన్న నాకు మంచి కొన్ని ఏదో అండర్స్టాండింగ్ మిస్అండర్స్టాండింగ్ అవుతుంటాయి కదన్న. అంటే అన్న మీరు కృష్ణ యాదవ్తో తిరగడం వల్లనే మీకు గ్రహణం పట్టింది అనుకోవచ్చా రాజకీయంగా? రియల్గా చెప్పాలంటే నాకు రాజకీయంగా మంచి పేరు సంపాదించిన అంటే బిహాఫ్ ఆఫ్ కృష్ణ యాదవ్ అన్న. కృష్ణ యాదవ్ వల్లనే సరే నాకు పేరు ప్రతిష్టలు. ఆయన పీక్స్ లో ఉన్నప్పుడు మీకు కూడా పేరు వచ్చింది? పేరు వచ్చింది. ఆయన పడిపోయినప్పుడు? ఇక ఆయన పడిపోయినప్పుడు నాకు ఆయన వల్ల నాకేం చెడ్డ పేరు రాలేదు. అంటే రావాల్సిన అవకాశం రాకుండా పోవడం అట్లాంటిది ఏం లేదు, అట్లాంటిది ఏం లేకుండే అన్న. ఓకే, నా అప్పుడు అన్న కొద్దిగా రాజకీయంలో ఒక 3-4 ఇయర్స్ దూరం ఉన్నప్పుడు నేను వేరే వెళ్ళావు, బిజినెస్ వెళ్ళిపోవడం వల్ల ఇక అన్నకు నాకు కొద్దిగా గ్యాప్ పెరిగి, ఆయన గ్యాప్ ఏం పెరగలేదు, పోతుంటే వస్తుంటే మాటలు. ఇప్పుడు కూడా అన్నకు నాకు మంచి లెక్క ప్రకారంగా చూస్తే నాకు రాజకీయ గురువు కూడా కృష్ణ యాదవ్. ఎందుకంటే నాకు రాజకీయంగా గుర్తింపు తెచ్చింది కూడా కృష్ణ యాదవ్. అచ్చా, వెరీ గుడ్. మరి అంటే మామూలుగా ఇట్లా ఏదైనా కుంభకోణాలు మచ్చబడ్డప్పుడు వాళ్ళ పేర్లు చెప్పడానికి ఇష్టపడరు, మరి మీరు ధైర్యంగా చెప్తున్నారు? నేను ధైర్యంగా చెప్తాను. ఎందుకంటే నాకు రాజకీయం భిక్ష పెట్టి ఎట్లా రాజకీయం చేయాలి, రాజకీయం ఏంది పరిచయాలు పెరిచింది అంతా కృష్ణ యాదవ్ కదన్న. ఆయన ఎక్స్ మినిస్టర్ మినిస్టర్ ఉన్నప్పుడు, విప్ ఉన్నప్పుడు ఆయన ఎంబడే తిరిగినా కదా. ఆయన జైల్లో ఉన్నప్పుడు, జైల్లో ఉన్నప్పుడు కూడా పోయినా నేను. నా పిల్లలు చిన్నగా ఉండే, చిన్న ఏజ్ ఉండే నా పిల్లలు. నాకు తెలిసినంత వరకు మా పాప 8th 9th ఉండే, మా బాబు ఒక 6th 5th 6th ఉండే. మా ఫ్యామిలీని తీసుకొని పోయి కలిసిన జైల్లో. అందుకోసం నన్ను ఇప్పటికీ కూడా ఆయన అభిమానిస్తాడు ఎక్కువ, అందరికంటే ఎక్కువ అభిమానించే కృష్ణ యాదవ్. అవునా? అంటే వెంకటరెడ్డి అంటాడు ఇప్పుడు కూడా. వండర్ఫుల్ వండర్ఫుల్. సో ఏంటి మరి బీజేపీలో జాయిన్ అవ్వడం ఏంటి అంటే కేసీఆర్ని అంతగా అభిమానించిన మీరు
హఠాత్తుగా బీజేపీలో జాయిన్ అవ్వడం ఏంటి అంటే నేను పదేండ్లు కష్టపడ్డాను దళం గురించి అంటే టీఆర్ఎస్కి కేసీఆర్ సేవాదళంకి ఏం సంబంధం లేదు ఇది ఒక అనుబంధ సంస్థ రైట్ కానీ ఒక పెద్ద ఆయన పేరు పెట్టుకొని ఆయన పేరు మీద కష్టపడ్డా నేను ఆయన ఎంబడి తిరిగే వాళ్ళందరికీ తెలుసు నేను కష్టపడుతున్నా పదేండ్ల నుంచి కష్టపడుతున్నా 33 జిల్లాలు తిరుగుతున్నా కమిటీలు వేస్తున్నా ఇంత అది చేస్తున్నా నాకు ముందుకు తీసుకుపోయేటోళ్ళు ఎవరు ముందుకు తీసుకుపోలేదు దాంతో వచ్చేసారా అంతే కదా అన్న మళ్ళీ 15 ఏళ్ళు కష్టపడ్డా 15 ఏళ్ళు కష్టపడ్డా సార్ ఎప్పుడన్నా కేసీఆర్ని కలవలేదన్న కేసీఆర్ ఎవరికి చెప్పారు నాకు ఇప్పుడు ఉన్న కేసీఆర్ ఎంబడి తిరిగే వాళ్ళు బాలమల్లన్న ఉండే మారెడ్డి శ్రీనివాస రెడ్డి అని ఉండే వాళ్ళకి తెలుసు నేను ఎంత కష్టపడ్డా అని వాళ్ళే అంటుండే వెంకటరెడ్డి నువ్వు దళం అంటే నువ్వు వెంకటరెడ్డి అంటే దళం నువ్వు బాగా కష్టపడ్డావు నేను పోయినాక కూడా నాకు ఫోన్ చేసిరన్న నువ్వు అట్లా కాదు నువ్వు నా దగ్గర రా మాట్లాడదాం అన్నా ఇక నేను ఒక స్టెప్ తీసుకున్నాక ఇక ఈటలన్న రాజీనామా చేసిన రోజే నేను రాజీనామా చేసా ఓకే ఇంకా ఈటలన్నతో ప్రయాణం అంటే ఎట్లుంటుంది ఇక మీకు కూడా తెలుసు మళ్ళీ సవాల్ తీసుకున్నారు ఒక పెద్ద సవాల్ మంచి ఆయన ఎంబడి వెళ్ళారు మంచి రాజకీయ మంచి ఎంబడి వెళ్ళారు అంటే అమీర్ గారికి మీకు ఎందుకు గొడవలు అయినాయి అంటే ఎందుకు గొడవలేం గొడవలేం నాకు అమీర్ అన్నకు గొడవలేం లేవు అన్న ఇప్పటికి కూడా మంచిగా మాట్లాడతాం నాకు నిన్న ఫోన్లు కూడా చేస్తూనే ఉంటాడు రోజు నాకు అమీర్ అన్నకు ఎట్లాంటి గొడవలు కానీ అంటే మధ్యలో మధ్యలో ఇక చెప్పారు రాజకీయ ఏంటంటే మిమ్మల్ని తొక్కేశాడు అమీర్ గారే తొక్కారు అనేది నాకున్న ఇన్ఫర్మేషన్ అమీర్ గారు ఏం దుఃఖలేదు అవునా అమీర్ గారు ఏం దుఃఖలేదు ఆయన తలుచుకుంటే మీకు ఏదో కార్పొరేషన్ చైర్మన్ ఏదో ఒకటి వచ్చేదని నాకున్న సోర్స్ అది అది అమీర్ గారికి ఆయన తలుచుకోలేదు కాబట్టి మీరు బయటకు వెళ్ళిపోయారని అమీర్ అన్నకే తెలియాలి ఆ విషయం అయితే నేనైతే అమీర్ అన్నకు ఇప్పటికీ కూడా నాకు అమీర్ అన్నకైతే మంచి అనుబంధం ఉంది ఇప్పుడు నిన్న కూడా ఫోన్ చేసిండు ఇంటికి రా మాట్లాడదాం కూర్చుందాం అంటాడు ఒక ఫ్యామిలీ మెంబర్గానే చూసినా కానీ ఒక నేను అందరూ పోస్టు లేనప్పుడు దగ్గర అయితే దూరం అవుతారు నేను పోస్ట్ వచ్చినాక దూరం కదా ఇప్పుడు ఇంకోటి ప్రభుత్వం ఉన్న పార్టీ నుంచి బయటకు వెళ్ళి బయటకు వచ్చిన అది అందరికి ఇస్తున్నారు కార్పొరేషన్ చైర్మన్ ఆ టైంలో మీరు బయటపడ్డారు కరెక్టే అన్న నేను ఏమంటున్నాను ఇప్పుడు చెప్తున్నాను కదా అన్నకు పోస్ట్ వచ్చినాక నేను బయటకు వచ్చిన అందరు పోస్ట్ రాకముందు బయటకు వెళ్తారు సో మొత్తానికి బీజేపీలో దూకినట్టే ఇక నాకు ఇప్పుడు నేను కన్వీనర్ అన్న బీజేపీ మేడ్చల్ జిల్లా కన్వీనర్ అరే ఇక సెల్కి కన్వీనర్ ఎన్కడగేయడం లేదు ఇక ఎన్కడగేయాలన్న ఒకసారి ఈటలన్నంబడి ప్రయాణం సాగినాక ఇక ఎట్లా అవుతారన్న నాకు బీజేపీలో కూడా మంచి పూజ చేసేవాళ్ళు ఉన్నారు రఘునందన్ అన్న నాకు మంచి ఫుల్ అండ్ ఫుల్ఫిల్ సపోర్టర్ అన్న ఫుల్ఫిల్ సపోర్టర్ నాకు పోస్ట్ కూడా ఇప్పుడు మన ఇంత తొందరగా బీజేపీలో ఎవరికి పోస్ట్ ఇవ్వరు కొత్తగా వచ్చిన వాళ్ళు రఘన్న కూడా నాకు ఇలా చాలా హెల్ప్ఫుల్ అయ్యిండు ఓకే ఈటలన్నతో కూడా మంచి అనుబంధం ఉందన్న ఆయనతో కూర్చోబెట్టి గంటలు గంటలు మాట్లాడతాడన్న ఎక్కడైనా పోతే ఇంత దూరం వచ్చినందుకు వెంకటరెడ్డి అంటాడు మంచి టీఆర్ఎస్ కేసీఆర్ వీరాభిమాని కాస్త ఇప్పుడు పెద్ద శత్రు అయ్యాడా పెద్ద వ్యతిరేకి అయ్యాడా వ్యతిరేకి అని కాదన్న కానీ ఏంటంటే ఇక ఈటలన్న తోని ప్రయాణం అది వేరొక ప్రయాణం అన్న అవును మీరు కలిసిరో లేరో ఈటలన్నతో నాకు తెలియదు కానీ ఈటలన్నతో ప్రయాణం చేసిన వాళ్ళు మళ్ళీ ఆయన బ్యాక్ రారు ఓకే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో కూడా మీరు చూస్తారు కదా ఈటలన్న గెలవడం వల్ల చాలామందికి మర్యాదలు దక్కాయి టీఆర్ఎస్ అవునా ప్రగతి భవన్ గేట్లు తెరిచారు ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ఒక వాల్యూస్ పెరిగినాయి ఈరోజు ఇదంతా ఈటలన్న వల్ల సో మీ గురుగారిని కూడా లాక్కెళ్తున్నారని విన్నా ట్రై చేస్తున్నా తప్పకుండా ప్రయత్నం అయితే సాగుతుంది ఎందుకన్నా పాప ఆయనకి ఏదో ఇచ్చినట్టున్నారు ఎమ్మెల్యే అది ఇచ్చినట్టున్నారు కదా మొన్న ఎమ్మెల్సీ కూడా ఇస్తా అన్నారు ఎమ్మెల్సీ కూడా ఇస్తా అన్నారు ఇవ్వలేదులో మిస్ అయింది ఇప్పుడు ఎమ్మెల్యే కూడా ఇస్తా అంటారు ఇవ్వరు ఇళ్ళకి వస్తేనన్నా ఏదన్నా ఒకటి ప్రయత్నం చేస్తాం కదా ఏదో టికెట్ అయినా సా అడ్జస్ట్ చేస్తాం కదా మరి ఏమంటున్నాడు అన్న ఏమంటున్నాడు
అన్న ఇంకా ఆలోచనలో పడ్డాడు, ఏమంటాడు చూద్దాం వెంకటరెడ్డి అంటాడు. అవునా, ఆగుదాం వెంకటరెడ్డి. మీ గురుగారితో ఒకసారి మాట్లాడొచ్చా? మాట్లాడొచ్చాను. ఒకసారి మీరు ఇట్లా అందరినీ లాక్కెళ్ళిపోతే ఎట్లా అన్న? ఇంకా చాలా మంది వస్తారన్న. కృష్ణాయనతో చాలా సార్లు మాట్లాడాను, కానీ ఆలోచన చేద్దాం వెంకటరెడ్డి. ఇంకా నాకు ఆశ ఉంది టీఆర్ఎస్ పార్టీలో నాకు ఏదో ఒక పదవి వస్తుందని. ఓకే ఓకే. ఎమ్మెల్సో ఎమ్మెల్యేను ఏదో ఒకటి వస్తుంది. ఓకే. ఎమ్మెల్సీ అయితే అయిపోయింది. అవును. ఎమ్మెల్యే టికెట్ అని ఇస్తారేమో. వినికిడి ఏంటంటే ముషీరాబాద్ ఇస్తారు అని అంటూ. అచ్చా, అది ఎంతవరకు నిజం? అది సిట్టింగ్ టీఆర్ఎస్ సీట్, అదైతే ఇయ్యరు. బీజేపీలోకి వస్తేనైనా ఆయనకు ఏదన్నా సీట్ కన్ఫర్మ్ చేస్తారు బీజేపీ వాళ్ళు. ఓకే. మేము కూడా హైకమాండ్తో మాట్లాడి అన్నతో కూడా మాట్లాడాలి. సార్ నమస్కారం సార్, నేను వెంకటరెడ్డిని సార్. సార్ ఒక్కసారి మా సీనానాథన్ మాట్లాడాను సార్. సార్ నమస్తే సార్, నేను బిఎస్ టాక్ షో నుంచి అండి. మన వెంకటరెడ్డి అన్నది ఇంటర్వ్యూ చేస్తున్నాము. మీ గురించి ఏదో చెడుగా చెప్తున్నాడు సార్ ఇక్కడ. అంతేరా? ఏం సార్ ఎట్లా ఉంది టీఆర్ఎస్లో? అంతేనా? మొన్న ఎమ్మెల్సీ ఇస్తారు అనుకున్నారు కదా సార్ మీకు. ఓకే ఓకే. సార్ ఇప్పుడు మన మీ శిష్యుడు మిమ్మల్ని బీజేపీ వైపు లాక్కెళ్తున్నాను అంటున్నాడు, నిజమేనా సార్? సార్ అంటే మీరు ఇట్లా అంటే మీరు ఇట్లా అంటున్నా నాకు డౌట్ కొడుతుంది, మీరు వెళ్ళిపోతారేమో అని. మీరు స్ట్రాంగ్గా ఖండించట్లేదు. ఓకే ఓకే ఓకే. అంటే పార్టీ నుంచి మీకేం అది లేదా సార్? అంటే పాజిటివ్ వైబ్స్ ఏం లేవా టీఆర్ఎస్లో? ఓకే ఓకే ఓకే. అంటే నెక్స్ట్ ఎమ్మెల్యే కానీ అట్లా ఏమన్నా హామీ మీకు ముషీరాబాద్ ఇస్తున్నట్టుగా విన్నా మీకు? ఇస్తా అన్నట్టుగా. అవునా? ఓకే ఓకే ఓకే. బీజేపీలోకి తీసుకెళ్తాను నేను. అదే బీజేపీలోకి తీసుకెళ్తా అని బలంగా చెప్తున్నాడు. అంతేనా? సార్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్ సార్. యా ఈ లెక్కన నెక్స్ట్ వికెట్ అన్నదే. నెక్స్ట్ వికెట్ ఇప్పుడు మీరు మాట్లాడారు కదా సార్. అదే అన్నా, మీరు మాట్లాడారు కదా అన్న, మీరు మాట్లాడితే మీకు అర్థమై ఉండొచ్చు ఏంది విషయం. అవును అవును. నెక్స్ట్ వికెట్ మనోడదే. ఎప్పుడు ఇంత ముహూర్తం ఎప్పుడు పెట్టారు? పెడతానన్నా, మీకు చెప్పే పెడతాను. అమ్మా తప్పకుండా మీకు చెప్పి పెడతాను. గురువులు శిష్యులు తీసుకెళ్తారు కానీ శిష్యులు గురువులు వేసుకెళ్ళిపోవడం ఇదే చూడవు. గురువు శిష్యులు అని కాదన్న, అన్న ఒక అన్న తమ్ముడు అనుబంధంతో తీసుకుని రఫల్. మళ్ళీ అన్నని పాత పద్ధతిలో చూడాలని నాకు ఒక బా. మా నా చిన్నప్పుడు నేను చిన్న జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ఆయన హీరో, మినిస్టర్గా హల్చల్. ఇప్పుడు కూడా హీరో అన్న, ఇప్పుడు కూడా హీరో. ఇప్పుడు కూడా అదే అంటే మాకు ఎక్కడ కనబడలేదు, ఫోటోలు లేవు, వీడియో లేవు. తప్పకుండా మీతో ఇంటర్వ్యూ ఉంటుంది అన్న అతి త్వరలో చేయాలండి. 100% చిన్నప్పటి హీరో ఆయన. 100% ఇప్పుడు కూడా హీరో అన్న ఆయన. అవునా? ఇప్పుడు కూడా అదే అదే గెటప్, అదే హీరో, అదే అంతా. వండర్ఫుల్ వండర్ఫుల్. సో దేనికి వెనకాడాడు? మొత్తానికి రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నారు. అయితే కంపల్సరీ కూర్చోండి, కంపల్సరీ పటేల్ సాబ్. ఇంకా చాలా మంది వచ్చేయాలన్నారు అన్న. అవునా? ఇంకా చాలా మందిని తీసుకొచ్చేయాలి. ఓకే. సో ఈటల రాజేందర్ ఇది ఒకవైపు, అటు రఘునందన్ ఒకవైపు, కృష్ణన్న ఒకవైపు. కృష్ణన్న ఒకవైపు. ఇప్పుడు నాకు ముగ్గురు అవుతారు కృష్ణన్న వస్తే. సూపర్ సూపర్. అయితే ఇక మీ హవా మొదలైంది అనుకుంటా. 22 నుంచి మీ రాజకీయంలో మీకు హవా స్టార్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఇక మీ ఆశీర్వాదం. నా ఆశీర్వాదం ఏమిటదన్న, నాకు తెలిసిపోతుంది. ఇక మీరు మాట్లాడారు కదన్న, అన్న అన్న మాట్లాడితే ఏమన్నారు అన్న? ఇక అన్నదైతే అంత గట్టిగా అయితే ఖండించలేదు కదా. అసలు ఖండించడమే లేదు. అసలు బాగా హట్ అయినట్టు మొన్న ఎమ్మెల్యే. చాలా హట్ అయ్యాడు. చాలా బాగా హట్ అయినట్టు కనిపిస్తుంది, అర్థమైపోతుంది. చాలా హట్ అయ్యాడు. అని అన్నీ అంటే కష్టాలే ఎదుర్కొంటూ వచ్చిండి. మంచి మంచి రోజులు రాలే. ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయితే ఇక దాదాపు 20 ఏళ్ళుగా ఆయన
అజ్ఞాతంలో ఉన్నట్టే లెక్క మా దృష్టితో. మంచి ఫాలోయింగ్ ఉన్న మనిషి, మాస్ లీడర్ ఆయన. అవును అవును, మంచి మంచి ఆళ్ళ నరేంద్ర, అవును, వి హనుమంతరావు లాంటి వాళ్ళని ఏమైంది చరిత్ర ఆయనది. అవును, ఆయన కౌన్సిలర్ ఉన్నప్పటి నుంచి కష్టపడ్డాడు. నిజామాబాద్ లో పోయి క్యాన్వాసింగ్ చేసి జైల్లో ఉండేసి వచ్చిండు ఆయన. ఓకే ఓకే. సో మొత్తానికి అప్పటి నుంచే చంద్రబాబు నాయుడు దృష్టిలో పడ్డాడు. అప్పుడే బై ఎలక్షన్ లో టికెట్ ఇచ్చిండు హిమాత్నగర్ నుంచి. సూపర్ సూపర్. సో అంతా బాగుందన్న. కాకపోతే మీరు మేడ్చల్లో ఏం చేస్తున్నారు అసలు? మీరు ఒక ఒక ప్రైవేటు పోలీస్ స్టేషను, ప్రైవేటు కోర్టు ఇవన్నీ నడిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. లేదు లేదన్న, ఏం చేస్తున్నారు మీరు అసలు? ప్రైవేట్ పోలీస్ స్టేషన్, ప్రైవేట్ అవన్నీ ప్రజల స్టైల్ అంతా మేడ్చల్లో చూపిస్తుంది. లేదు లేదు లేదన్న, అట్లా ఏముండదు. ప్రజలు వస్తారు, ప్రజలకు సాయం చేస్తాన్న. తప్పేముంది, సాయం చేయడంలో తప్పు ఉంటుంది, తప్పలేదు కదా. ప్రజలు వస్తారు, వాళ్ళకి సాయం చేస్తాను. పటేల అంటే పరిగెత్తడమే, ఏమన్నా కానీ ఏమైనా కానీ ఎవరైనా సరే అన్న, సాయం చేయడంలో తప్పలేదు కదా. అంటే ఇదేం సాయమే? జైల్లో నుంచి ఇడిపించుడు, కేసుల నుంచి ఇడిపించుడు, బెయిల్ ఇప్పించుడు, ఏ కొత్తగా ఉంది? కొద్ది మంది బీద వాళ్ళు ఉంటారు, కొద్ది పైసా లేని వాళ్ళు ఉంటారు, కొద్ది ఇబ్బందుల్లో ఉన్న ఉంటారు, వాళ్ళకి సాయం చేయడం తప్పలేదు కదా అన్న. తప్పుందంటారా? అంటే మరి నాకున్న టాక్ వేరు. అవన్నీ డబ్బులు తీసుకొని చేస్తాడు వెంకటరెడ్డి అన్న అంటాడు. అది తప్పన్న, తప్పు. పైసలు లేని ఒక్క పని చేయడు పటేల్ సాబ్ అంటారు. తప్పన్న, అది నా పైసలు ఖర్చు పెట్టుకొని చేస్తాను కానీ నేను డబ్బులు తీసుకొని చేయను. అంటే కేటగిరీస్ ఏమైనా ఉంటాయా? ఫ్రీగా చేసేవి, డబ్బులు తీసుకొని చేసేవి. డబ్బులు విషయం నాకు ఎందుకు అవసరం? నాకేం అవసరం డబ్బులు తీసుకొని? నా దగ్గర డబ్బులు అవసరం, నేనెందుకు డబ్బులు? ఆఫ్కోర్స్ నాకు అవసరం లేదన్న, డబ్బులు తీసుకొని నేను సాయమే చేస్తాను. నాకు ముందు నుంచి నేను వచ్చిందే కేసీఆర్ సేవా కార్యక్రమాలకెళ్ళి వచ్చిందన్న. నేను అదే నేర్చుకున్నా కానీ డబ్బులు తీసుకొని ఎందుకు చేస్తానన్న? అట్లా డబ్బులు తీసుకొని చేయాల్సింది ఉంటే కేసీఆర్ సేవాదళంలో నేను చాలా కోట్ల రూపాయలు సంపాదించండి. అంటే ఎందుకు వచ్చింది ఆ పేరు మరి? అంటే మామూలుగా ఇక పడనోళ్ళు చాలా మంది, శత్రువులు చాలా మంది ఉంటారు కదా అన్న, చాలా మాటలు మాట్లాడతారు. ఏమన్నాకి మన దగ్గర ఆన్సర్ ఉండదు కదా. ఓకే. సో మీ మీద అలిగేషన్స్ ఏముంటాయి? అంటే కేసులు కానీ అట్లా అట్లాంటివి ఏం లేవన్న. కేసులు ఇన్ని చేస్తున్నారు, ఏదో ఒకటి ఉండాలిగా. నేనేం చేస్తాను? నేను ఏదైనా ఇప్పుడు ఒకళ్ళు వస్తారు నా దగ్గరికి, ఈ సాయం చేయండి అంటారు. ఆ సాయం చేయడం వల్ల కేసులు పెడతా అంటే తప్పు కదా. ఇప్పుడు మీకు కూడా కాన్వాయిలు ఉంటాయా? నాకేం కాన్వాయిలు, కాన్వాయిలు ఏం వాడానన్న, సింపుల్గా ఉంటాను నేను చాలా. ఇప్పుడు సర్కార్ సినిమా చూసిలా? చూడలేదు. అంతా వచ్చింది అట్లా, మీరు ఇట్లా కూర్చొని టీ తాగుతుంటే ఇట్లా వచ్చేసి జనం అందరు ఇట్లా? లేదు లేదన్న, అట్లేం లేదు. కానీ నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి, ప్రతి ఒక్కరికి నేను సాయం చేస్తాను. పగోడు కానీ ముప్పై మంది ఉంటారు అన్న, ఎప్పుడు ఎప్పుడో ఎప్పుడు ఉంటారు అన్న, వస్తుంటారు. ఏదో ఒక సాయం గురించి వస్తుంటారు, నేను చేస్తుంటా కూడా. ఇప్పుడు నాకు వచ్చిన మంది లోపు కూడా ఇద్దరు ముగ్గురికి ఏదో చేస్తారు. ఇప్పుడు ఏదో ఒకటి రోజు ఒకటి ఎవరో వస్తారు, ఏదో సాయం అడుగుతారు, చేస్తానన్న నేను తప్పకుండా చేస్తాను. ఇట్లా డబ్బులు తీసుకొని అట్లా నాకు అవసరం లేదు కాబట్టి. ఓకే. అసలు ఏంటి మీ, అంటే మీ టార్గెట్ ఏంటి అసలు లైఫ్లో? టార్గెట్ అంటే రాజకీయంగా మీ గోల్స్. ఇప్పుడు చిన్నప్పటి నుంచి మీరు చేస్తూనే ఉన్నారు, మీకంటూ ఒక గోల్ ఉండాలిగా. సీఎంఆ, పిఎంఆ ఇట్లాంటివి ఏం లేదన్న, మంచి వెంకటరెడ్డి పేరు ప్రతిష్టలు సంపాదించాలని. అవి ఎప్పుడో వచ్చేసినాయి. రామిడి వెంకటరెడ్డి అంటే తెలవని వాళ్ళు లేరు. నాకు హైకమాండ్ టికెట్ ఇస్తే నేను తప్పకుండా నేను బీజేపీ నుంచి నిలబడడానికి రెడీ ఉన్నాను. కేసీఆర్ పిలిస్తే? కేసీఆర్ పిలిచినప్పుడు అప్పుడు ఆలోచిస్తాను. కేసీఆర్ పిలిచినప్పుడు అప్పుడు ఆలోచిస్తా. పదేళ్ళు కష్టపడినప్పుడే నాకు కేసీఆర్ పిలవలేదు, ఇప్పుడు ఏడో పిలుస్తాడు అన్న. అంతేనా? అంటే ఏమో వాళ్ళు చెప్పలేను. చెప్పలేదు అన్న వల్ల కేసీఆర్ దాంట్లో చాలా మార్పు తీర్పులు వచ్చినాయి. ఏమన్నా కొంచెం పిలవచ్చు. అరే అప్పట్లో మన కోసం కష్టపడ్డ ఎవరు పట్టుకోలేని అట్లా ఏమైనా మార్పు చేర్పులు రావచ్చు. రావచ్చు, అట్లా వస్తే కూడా మంచిదే. ఎందుకంటే ఎమ్మెల్యేలకు మంత్రులకు ముందు మార్పు చేర్పులు రావాలి. వాళ్ళకి మర్యాద, వాళ్ళకి పెరగాలి ఫస్ట్. ఏమంటారా అంతే కదా. ఈరోజు ప్రగతి, మీ పెద్దల విషయాలు నాకు తెలియదు. ఈరోజు ఈటలన్న వల్ల ప్రగతి భవన్ గేట్లు తెరుచుకున్నాయన్న. ఎమ్మెల్యేలకు మంత్రులకు ఒక గౌరవము, ఒక మర్యాద, ఒక రెస్పెక్ట్, అపాయింట్మెంట్,
అన్నీ దొరుకుతున్నాయి అంటే ఈరోజు ఈటలన్న గెలవడం వల్ల. ఈటలన్న బయటికి రావడం ఏందన్న ఆత్మగౌరవం గురించి వచ్చింది. ఓకే, ఆత్మగౌరవం చంపుకొని అక్కడ ఉండలేను అని వచ్చిండి అన్న. ఇవన్నీ ఇంటర్నల్ గొడవలే అన్న, అంటే బియాండ్ అవర్ ఇమాజినేషన్. అంటే ఇప్పుడు ఆయనకు అక్కడ దక్కని పదవి ఏంటి, అక్కడ ఆయనకు ఇవ్వని మర్యాద ఏంటి, కానీ ఏవో ఉంటాయి కదా. ఇప్పుడు మన ఇంట్లోనే ఎన్ని గొడవలు ఉంటాయి, అందులో రాజకోట్ ప్రగతి భవన్ రహస్యాలు మనకేం తెలుస్తాయి కదా, మనం బోలేం కదా. ఇప్పుడు ఆయనకి ఇవ్వని పదవి ఏంటి చెప్పన్న, ఆయనకు మంత్రి అయ్యి. మీకు ఒకటి తెలియదు సీన్ అన్న, నేను చెప్తా. కేసీఆర్ సేవాదళం గురించి, ఇదే నిజామాబాద్ జిల్లాలో జీవన్ రెడ్డికి నాకు గొడవ అయింది, ఆర్మూర్ జీవన్ రెడ్డికి. నిజామాబాద్ ప్రెసిడెంట్ నా ఇష్టం ఉన్న ఆయనకి ఇచ్చిన నేను. జీవన్ రెడ్డి నాకు వార్నింగ్ ఇచ్చిండు, నేను చెప్పిన మనిషికి నువ్వు ఇయ్యాలని. నేను ఇయ్యానని చెప్పిన జీవన్ రెడ్డికి. ఓ, ఇంకా చాలా కొట్లాడినట్టున్నారు కదా ఆ మధ్య. మీ సేవాదళం మీద ఆరోపణలు కూడా వచ్చాయి, డబ్బులు వసూలు చేస్తున్నారు, ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి అని కూడా అప్పుడు వచ్చినాయి. రమేష్ అనే ఒక వ్యక్తి ఏదో కొన్ని పైసలు తీసుకొని కరీంనగర్లో ఉద్యోగాలు ఇప్పిస్తాను అని చెప్పి తీసుకున్నప్పుడు V6 వాళ్ళు కంటిన్యూ చేస్తే నేను వెళ్ళి మళ్ళీ మాట్లాడి చేసి పొద్దున్న ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ పాజిటివ్గా ఇప్పటి వరకు ఈరోజు కేసీఆర్ సేవాదళం నడుస్తుందంటే మళ్ళీ పాజిటివ్ రూట్కి తీసుకొచ్చి. గ్రేట్ గ్రేట్, మీకు రావాల్సి ఉండే మంచి గుర్తింపు రావాల్సి ఉండే, ఎక్కడ మిస్ అయింది. ఇప్పుడు కూడా అంట కేసీఆర్ సార్ ఎంబడి తిరిగే వాళ్ళు అంటారు అన్న, కేసీఆర్ సేవాదళం అంటే వెంకటరెడ్డి, వెంకటరెడ్డి అంటే కేసీఆర్ సేవాదళం. నేను కూడా విన్నా. సూపర్ వస్తుంది. రైట్, ఇప్పుడు ఈ లోకల్ సీన్తో మీ ఫ్రెండ్షిప్ ఏంటి? ఇక లోకల్ సీన్ నాకు అంటే ఇక ముందు నుంచి ఇక చిన్నప్పటి నుంచి అనుబంధం అన్న, పక్క పక్కనే ఇల్లు. ఇక ఆయనకు నాకు చిన్నప్పటి నుంచి అనుబంధం. ఓకే, ఆయన ఒక దాంట్లో గురువు నాకు. అవునా? ఎందుకంటే రాజకీయ గురు కృష్ణయాదవ్తో మా సీన్ అన్న ఒక గురువు. ప్రకట రాదు అన్న, ఆయన ప్రకట మా సీన్ అన్నకు రాదు. ఎల్ల గురువు ఒక దాంట్లో గురువు కదా. ఇంత మీ పేకాట గురువు ఎవరు? మా పేకాట గురువు సూపర్ హ్యాండ్ అంట కదా పేకాట. ఆడతానన్న, ఆడతాను కానీ మధ్యలో బాగా సంపాదించారని విన్నా పేకాట. లేదన్న, నష్టపోయినా కానీ సంపాదించాను. ఒకప్పుడు ఆడేవాడిని, ఇప్పుడు తగ్గించేసాను మొత్తం. అవునా? ఏంటి బాగా పందేలా డబ్బులు గట్టిగా? పెద్ద పెద్ద గేమ్ మంచిగా ఆడుతుంటాను. అన్నీ మానేసాను ఇప్పుడు. ఇక్కడ అన్నీ మానేసి రాము ఈజ్ ఎ గుడ్ బాయ్. ఇప్పుడు మామూలుగానా బ్రదర్, ఈ కేసులు, ఈ పోలీస్ స్టేషన్లు, పొద్దున్న లేస్తే పోలీస్ స్టేషన్ అంతా మీరే సగం పోలీస్ స్టేషను, అంతేగా? అట్లా ఏం ఉండదు అన్న. నా దగ్గరకు నేను ఏదో చెప్పినా కదా సీన్ అన్న, ఎవరన్నా నా దగ్గరకు వస్తే నేను తప్పకుండా ఏదో. కాలేజ్ పిల్లలకి ఏం పని మీతో? వాళ్ళు కూడా మొత్తం అన్నన్న అని అనుకుంటూ వస్తారంటే ఎందుకు? కాలేజ్ పిల్లలది ఏమి ఉండదన్న. ఏముండదంటే ఏదో కొట్లాడుకుంటారు, వాళ్ళు ఏదంటే ఏదన్నా మాట్లాడడానికి రా అన్న అంటే అంతవరకే, కానీ దానికి ఏం సంబంధం. అవునా? ఇంకా ఫ్యామిలీ విషయాలు ఏంటన్న? నాకు ఒక బాబు, ఒక పాప అన్న. పాప ఆస్ట్రేలియా. అచ్చా, ఓకే. సిటిజన్. ఓ, మంచి ఇల్లు కట్టుకొని నాకు ఒక 3 ఏళ్ళ మన్మడు. సూపర్. అక్కడ సెటిల్ అయిపోయారు ఆస్ట్రేలియాలో. ఓకే, ఇక అబ్బాయి పెళ్లి చేస్తే ఇక మొత్తం ఇంకా హంగామా. నేను బాగా లైక్ చేసేదంటే మా పాపని ఎక్కువ లైక్ చేస్తాను. అవునా? ఆమె కూడా నన్ను బాగా లైక్. సూపర్ సూపర్. సో అదృష్టవంతుడు, మంచి పాప బాబు. ఆమె నాలాగానే దూకుడు. అచ్చా, అంటే ఏం చేస్తారు తను అక్కడ? మంచి జాబ్ చేస్తాను నా సార్. అవునా? ఇద్దరు ఇద్దరు చేస్తారు. ఓకే ఓకే, ఓకే. మంచి ఇప్పుడు ఇల్లు ఇల్లు కొనుక్కున్నారు, పెద్ద మెల్బోర్న్లో ఉంటారు. సో మొత్తానికి మేడ్చల్ సామ్రాజ్యాధిపతి వెంకటరెడ్డి అన్న. సామ్రాజ్యాధిపతి. ఇక పదవి ఒక్కటి లేని రాజు. రాజు పదవి లేని రాజు. ప్రజల హృదయాల్లో రాజు, పదవి లేని రాజు, ప్రజల రాజు. ప్రజలైతే గుర్తించారు. సరే, ఇక అవి పదవులు అవన్నీ వస్తాయి మెల్లగా. నాకు మంచిగా ఉంది అన్న మేడ్చల్లో అందరితో, బీజేపీ లీడర్లతో కూడా మంచిగా ఉంది, కోన శ్రీశైలం అన్నతో కూడా మంచిగా ఉంది.
మంచి ఆయన కూడా దోస్తా మంచి మంచి పెద్దన్న అంటే అచ్చా ఏం వెంకట రెడ్డి అంటే మొన్న పెద్ద పూజ చేసిన అన్న దగ్గరుండి అచ్చా చేసిండు ఆ పూజ కృష్ణన్న కూడా వచ్చిండు అచ్చా సో ఫైనల్గా ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతున్నారు అన్న ఏ స్థాయిలో ఉన్నా అనుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడు కొత్తగా బీజేపీలోకి వచ్చినా కదా అన్న ఇక బీజేపీ నన్ను ఏ స్థాయిలో పెడుతుందో చూడాలి అచ్చా అచ్చా సో ఈ 2023కి ఏమన్నా గోల్స్ ఉన్నాయా బీజేపీ అదే బీజేపీలోనే గోల్స్ ఉన్నాయి ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ కదా అన్న ఈ బీజేపీలకు ప్రవేశం కొత్తగా అయింది కదా కొత్తగా ప్రవేశంలోనే మంచి పదవి రఘునందన్ అన్న ద్వారా నాకు ఇవ్వడం జరగడం అదొక సంతోషకరం ఇప్పుడు కేసీఆర్కి వీళ్ళిద్దరు యాక్చువల్గా రెండు కళ్ళు ఒకప్పుడు రఘునందన్ అయినా ఈటల రాజేంద్ర అన్న వీళ్ళు పోకుండా ఉండాల్సి ఉండనా కేసీఆర్ దగ్గర నుంచి రఘన్ అంటే ఇంట్లో మనిషి ఆయన ఇంట్లో మనిషి ఒకప్పుడు ఉద్యమం నుంచి బాగా కొట్లాడిన మనిషి ఉద్యమంలో రఘన్న ఆయన మాట విధానం కూడా మీకు తెలుసు ఆయన డైనమిక్ లెక్క మాట్లాడతాడు సూపర్గా ఆయనతో ఆయన చర్చలు మాట్లాడితే ఆయన ఇన కూర్చొని వినాలనిపిస్తుంటుంది ఆయన మాట్లాడుతూ చెప్తాడు అవును కానీ ఇక బయటికి రావడం అంటే మీరు ఒక మాట అన్నారు ఇంతకుముందు ప్రగతి భవన్లో మనకు ఏమవుతున్నాయో మనకు తెలియదు అన్నట్టు కేసీఆర్కి మనకు తెలియదు రహస్యాలు కొన్ని ఈటలు అన్నది కూడా అంతే అన్న కానీ ఒక విషయం అయితే చెప్తాను ఈటలన్నా బయటికి పోవడం వేరు మాట కానీ కేసీఆర్ ఈటలను వదులుకోవడం కేసీఆర్ పెద్ద పొరపాటు చేసిండేమో అని నాకు అనిపిస్తుంది అవునా అది నా మనసుకి నా సొంత మీ ఫీలింగ్ నా ఫీలింగ్ ఈటలను అంతగా అభిమానిస్తారా మీరు చాలా అన్న చాలా ఎట్లా అట్లాంటి నేను అట్లాంటి లీడర్ని నేను చూడలేదన్న అవునా ఏంటి ఆయన స్పెషాలిటీ చాలా అంత మంచి హైదరాబాద్లో కూడా కోట్లు కుమరించినా కూడా జనం కేసీఆర్కి వేయలేదు దళిత బంధు పెట్టినారు అదే అంటున్నా ఓటుకి 10,000 ఇచ్చి వందల మంది అధికారులు ట్రిపుల్ షూటర్ పెట్టారు డబుల్ షూటర్ ట్రిపుల్ షూటర్ పెట్టారు ఏం చేసారు అదే అంటున్నా గెలిపి ఇచ్చిరా అన్న అంత మంచి లీడర్ అన్న ఆయన ప్రజలలో ఉన్న స్పెషాలిటీ ఏంటి ఆయన స్పెషల్ చెప్తున్నా కదా ప్రజలలో ఉన్న మనిషి ఆయన నాకు అన్నతోని అతి కొంచెం ప్రయాణమైన ఎవరన్నా వచ్చి ఏదన్నా సాయం అడిగితే కాదు అనే మాట నేను వినలేదన్న ఆయన అవునా అదే కాదు అన్న పదం అట్లాంటి లీడరు దొరకడం కష్టము కానీ కేసీఆర్ సారు ఈటలను వదులుకోవడం అయితే ఈ విషయంలో అయితే పొరపాటు చేసిండు కేసీఆర్ సార్ ఓకే ఓకే పోనీ అట్లా చేసిండు అంటే ఓడగొట్టిదామని చూసినా అంటే అట్లా కూడా కాలేదు ఆయనతో సాధ్యం కాలేదు అవును చాలా ప్రయత్నాలు చేసిండు ఓటుకు 10,000 ఇచ్చిండు దళిత బంధు పెట్టిండు త్రిబుల్ షీటర్ని దించిండు ఎమ్మెల్యేలను దించిండు ఎంపీలను దించిండు మంత్రులను దించిండు ఆయన కూడా ఆయన దగ్గరున్న సర్పంచ్లను తీసుకుండు ఆయన దగ్గర ఉన్న ఎంపీపీలను తీసుకున్నారు ఆయన దగ్గరున్న మొత్తం మనుషులను తీసుకున్నా ఆయననైతే ఓడగొట్టలేకపోయారు అంటే మీరు ఆయనకు ఎంత ప్రజాభిప్రాయం మీద ప్రజలు ఆయనను ఎంత అభిమానిస్తుర్రో మీరు అర్థం చేసుకున్నమాట ఇవాళ కేసీఆర్ కంటే ఎక్కువ తెలంగాణలో ఆయనకు ఫాలోయింగ్ ఎక్కువ ఉందన్న అవునా నేను తిరిగినా ఎక్కడ ఏ జిల్లా పోయినా హైదరాబాద్ ఎలక్షన్లకు పోయినా ఏ జిల్లాలో సోషల్ మీడియా అంతా నేను ఈటలన్న గురించి పొద్దున్న లేస్తా సోషల్ మీడియాలో ఈటలన్న పోస్ట్ పెడుతుంటే ఏ జిల్లాకు పోయినా ఈటలన్నకు ఫాలోయింగ్ ఉంది మీరు ఒకటి మొన్న చూసినట్టున్నారు ఒక పెళ్లిలో ఎవరితో ఆ పెళ్లి నాకు గుర్తులేదు ఆ పెళ్లికి కేటీఆర్ కూడా వచ్చిండు కేటీఆర్ పక్క నుంచి పోతుండు అటు ముఖం ఎవరు చూస్తలేరు అంతా ఈటల మీద పడ్డారు కేటీఆర్ ఒక్కళ్ళు సింగల్గా వెళ్ళిపోతున్నాయి అక్కడి నుంచి అంతే జనాలు నేనేమో అది చేసారు అదొక టీవీలో నేను అనుకుంటా టీవీలో పేపర్లో చాలా పెద్ద హైలైట్ అయింది అది సోషల్ మీడియాలో కూడా హైలైట్ అయింది అది ఓకే కానీ ఫాలోయింగ్ బాగుంది ఈటలతో మీ కొత్త ప్రస్థానం మొదలైంది మొదలై ఈటలన్న రగానతో కొత్త ప్రస్థానం మొదలైంది సో అన్న రాజకీయంగా అంటే నాకే అనిపించింది అన్నకు
ఏదన్నా ఒకటి ఈ పార్టీకి వచ్చి ఉండాల్సి ఉండే అని చూసాం. నెక్స్ట్ 2023 నుంచి బీజేపీలో నాకు తెలిసినంత 2023 కూడా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. అప్పుడు తొందరగా తెలంగాణలో పక్క అదైతే మీరు ఆగరు అయితే మిమ్మల్ని మీ ఇంటర్వ్యూ కాదు కదా మీకు ఫోన్ కూడా దొరకదేమో అట్టుండదు. మాకు సినానా అంటే మీరు అంటే సినానా అంటే మాకు చాలా అభిమానం. థ్యాంక్ యూ అన్న. బట్ మీరంటే కూడా మాకు చాలా ఇష్టం. అతి త్వరలో మీకు మంచి పదవులు రావాలి, మంచి స్థానంలో ఉండాలన్నా. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక మేడ్చల్ జిల్లాకు చేస్తున్నారు సాయం, మళ్ళీ ఒకసారి రాష్ట్రం అంతా మీ సాయం అందాలి. మీరు రాష్ట్రం అంతా తిరగాలి. అది నాకు రాష్ట్రం మొత్తం 33 జిల్లాల్లో నాకు గుర్తింపు ఉందన్న. ఆదిలాబాద్ నుంచి కోదాడ వరకు, కేసీఆర్ సేవాదానంలో ఉన్నప్పుడు ఆదిలాబాద్ నుంచి కోదాడ వరకు పేరు సంపాదించిన, ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరు 33 జిల్లాలలో రామిడి వెంకట రెడ్డి అంటే గుర్తుపడతారు అన్న. వండర్ఫుల్ అన్న, ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. మంచి స్థాయిలో ఉండాలి మీరు. సినిమా థ్యాంక్ యూ అన్న సో మచ్ అన్న. సో ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. కీప్ వాచింగ్ టాప్ తెలుగు టీవీ. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.